హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొక్కజొన్న గారెలు టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గింజలను అయితే ఒలిసేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. చూడండి, నేనైతే మిక్సీకి వేస్తున్నానండి. కొంచెం కారంగా ఉండటానికైతే నేను 2-3 పచ్చిమిర్చి కూడా వేసానండి. మొత్తం కలిపేసి మిక్సీకి వేసేసాను. చూడండి, నేనైతే కొంచెం బరకబరకగా వేసానండి, మరీ మెత్తగా ఏమీ లేదండి, కొంచెం కచ్చాపచ్చిగా వేసానండి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది అనేసి. చూడండి, మొత్తం అయితే గింజలే మొత్తం నేను పేస్ట్ లాగా చేసేసానండి. వీటిలోకి వచ్చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు మొత్తం చిన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అన్నీ వేసేసుకొని మనకి టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. చూడండి, నేనైతే మీ టేస్ట్ సరిపడంత సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1 చెంచా అయితే వేసానండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి, గారికైతే రావట్లేదండి, అందుకనేసి నేను 1 చెంచా శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి వేసేసి కలుపుతున్నానండి. చూడండి, కలుపుకున్నానండి. ఆయిల్ అయితే వేడైందండి. చూడండి, నేనైతే ఒక్కొక్కటి గారలేస్తున్నానండి. బాగా ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఎర్రగా ఇట్లా కాల్చుకోవాలండి, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.